తలపతి విజయ్, వరిసు, వారసుడు మొత్తానికి ఎన్నో కాంట్రవర్టీస్ మధ్య ట్రైలర్ వచ్చేసింది. మూవీ ఫస్ట్ వచ్చిన దగ్గర నుండి కొందరు మహర్షి అని కొందరు శ్రీమంతుడు అని చంపేస్తున్నారు. అసలు వరిసు వారసుడు ఏంటి అనేది చూద్దాం. అలాగే వరిసు ట్రైలర్ని 0.25 స్పీడ్లో చూస్తే కొన్ని మూవీ గురించి డీటెయిల్స్ దొరికాయి, అయ్యేంటో కూడా చూద్దాం. ముందుగా ఓపెనింగ్ సీన్ చూస్తే ఒక ఇల్లు కనిపిస్తుంది, మనకు తెలిసిందే అది మన తలపతి అన్న ఇల్లు. నెక్స్ట్ షాట్ చూస్తే శరత్ కుమార్ ఫ్యామిలీని చూస్తాం. శ్రీకాంత్ అండ్ శ్యామ్ ఇద్దరు శరత్ కుమార్ కొడుకులు, అండ్ ఇంకో కొడుకు ఉంటాడు, బట్ శరత్ కుమార్కి అతను నచ్చడు, అతనే మన విజయ్ తలపతి. ఎందుకంటే ఇద్దరు కొడుకులు బిజినెస్ చూసుకుంటూ ఉంటాడు, బట్ మన విజయ్ వచ్చేసి కేర్లెస్గా తిరుగుతూ ఉంటాడు. వీళ్ళకి మైనింగ్ బిజినెస్ అండ్ షిప్పింగ్ బిజినెస్ ఉంటాయి, వీటి మీద ప్రకాష్ రాజ్ కన్ను పడుతుంది. శ్రీకాంత్ మైనింగ్ వర్క్స్ చూసుకుంటే శ్యామ్ షిప్పింగ్ వర్క్ చూసుకుంటాడు. ఇలా చెప్తున్నావు అంటే ఇక్కడ ఈ మైనింగ్ స్పాట్లో ప్రకాష్ రాజ్ వచ్చి డిస్టర్బ్ చేయాలనుకుంటే విజయ్ ఆపుతాడు. అక్కడ కరెక్ట్గా వెనుక చూస్తే శ్రీకాంత్ ఉంటాడు. ఆఫీస్ టేకప్ చేశాక ఫైట్ అయి ఉండొచ్చు కదా అంటే కరెక్ట్గా చూస్తే విజయ్ క్యాజువల్ డ్రెస్లో ఉంటాడు. సో విజయ్ ఆఫీస్ టేకప్ చేశాక మొత్తం ఫార్మల్స్లో ఉండడం కూడా చూస్తాం మనం. అసలు విజయ్ ఎందుకు ఆఫీస్ టేకప్ చేశాడు, వాళ్ళిద్దరు ఉన్నారుగా అంటే ఈ షాట్లో శ్రీకాంత్ అండ్ శ్యామ్ ఇల్లు వదిలేసి వెళ్ళిపోవడం చూస్తాం. మేబీ ప్రకాష్ రాజు చేసే ట్రబుల్స్ అండ్ మీరు ఆ ఇంట్లో ఉంటే లైఫ్ స్పాయిల్ చేస్తా అని వార్నింగ్ వల్ల వెళ్ళిపోతారేమో. ఇప్పుడు అసలు వారసులు అనుకున్న వాళ్ళు వదిలేసి వెళ్తే అసలు నా కొడుకే కాదు అనుకున్నవాడు అసలైన వారసుడిలా నిలబడతాడు. నెక్స్ట్ ఈ షార్ట్ చూస్తే ఒక ఆక్షన్ ప్లేస్లా ఉంది. సో మనకు అర్థమవుతుంది ఏంటంటే మేబీ విజయ్ వాళ్ళ కంపెనీ లాస్లో ఉండడం లేక మైనింగ్ కాంట్రాక్ట్కి సంబంధించి ఏమైనా ఆర్డర్స్ ఉండి ఉండొచ్చు. విజయ్ ఇక్కడ డల్గా ఉండడం చూస్తాం. మేబీ ప్రకాష్ రాజ్ మైనింగ్ని క్లోజ్ చేపించి ఉంటాడు. అండ్ నెక్స్ట్ షార్ట్లో విజయ్ మైనింగ్ని ఓపెన్ చేయడం కూడా చూస్తాం, ఏం చేశాడో చూడాలి. సింపుల్గా స్టోరీ ఏంటంటే విజయ్ తలపతి ఫ్యామిలీకి మైనింగ్ బిజినెస్ ఉంటుంది, దాని మీద ప్రకాష్ రాజ్కి కన్ను పడుతుంది. మొత్తం వీళ్ళ కంపెనీని బిజినెస్ అంతా డౌన్ చేసి మైనింగ్ క్లోజ్ చేస్తాడు, ఫ్యామిలీని విడదీస్తాడు. అప్పుడు విజయ్ వచ్చి మైనింగ్ అండ్ వాళ్ళ కంపెనీని ఎలా కాపాడుకున్నాడు అండ్ మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీని ఎలా కలిపాడు అనేది మూవీ స్టోరీ. దట్స్ గైస్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓవరాల్గా ఇట్స్ నాట్ మహర్షి అండ్ ఇట్స్ నాట్ శ్రీమంతుడు, సో సేమ్ అంటే అదే కార్పొరేట్ టైప్లో ఉండే మూవీ. మనకు ఆ వైబ్స్ అనేవి ఉంటాయి, సో మహర్షి వైబ్స్ ఉంటాయి, బట్ నాట్ ఎట్ ఆల్ మహర్షి మూవీ అయితే కాదు. సో దట్స్ గైస్.